ఆడియన్స్ మెయిన్గా యూత్ ఆలోచించుకోవాలి. ఒక శాటిలైట్ ఛానల్ 24 అవర్స్లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ, ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ, ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ 1/2 అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి. 1/2 అవర్. సో మీకు ఒక విషయం, మీకు ఒక దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మా జర్నలిస్టులలో, మా కొలీగ్స్లో ఒక్క జర్నలిస్ట్ని మీరేమన్నా అని చూడండి, తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా, అలా వచ్చేస్తారు. ఆ యూనిటీ మీలో ఉండాలి. ఓకే, సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే, క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు, నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది అన్న. ఎందుకన్నా ఆ రేంజ్లో అడగాలి, మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు. కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు, వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు, ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో ఇంకా ఏదైనా, అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా? అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు? సో కాల్డ్ మనమే కదండి. వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు, వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు, ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునివ్వరు. ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది? సో కాల్డ్ మనమే కదా, మన జర్నలిస్టుల మిత్రులమే కదండి. ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రూవ్ అవ్వవు, చిన్నది వస్తే చాలు. మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది. కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి, అసలు స్నానాలు చేయకుండా, మొహాలు కడగకుండా 4-5 రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయట కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని. ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా? మీడియా అంటే అదే ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కళ్ళకు కుటీర పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమ